వేటాడడానికి వెళ్దామా పోరాడడానికి వెళ్దామా ఎన్నావా అరుపు ఈ గారు కాబోయే రాజంట నన్నేమి చేయొద్దు ఏదేది మళ్ళీ అరు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నాకు చాలా ఇష్టమైన ది లయన్ కింగ్ అనే యానిమేషన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు కూడా చాలా నచ్చేస్తుంది అలాగే మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఈ స్టోరీని తప్పకుండా వినిపించండి లేదా మూవీని చూపించండి ఈ మూవీలో చాలా లైఫ్ లెసన్స్ ఉంటాయి సో చివరి వరకు చూడండి ఇక స్టార్ట్ చేసేద్దాం ఈ స్టోరీ స్టార్టింగ్ లో అడవికి రాజైన ముఫాసా అనే సింహాన్ని చూపిస్తారు ఆ ముఫాసాకి అదే రోజు ఆల్రెడీ ఒక చక్కని అందమైన కొడుకు పుట్టి ఉంటాడు అందుకే తన కొడుకు శరమని కోసం అడవిలో ఉన్న అన్ని యానిమల్స్ ని ముఫాసా పిలుస్తాడు వెంటనే ఆ అడవిలో ఉన్న అన్ని యానిమల్స్ పరిగెత్తుకుంటూ వస్తాయి అందరూ తన బిడ్డని చూడటానికి వచ్చినందుకు ముఫాస చాలా సంతోషిస్తాడు అప్పుడు ఒక మంకీ వచ్చి ముఫాసకి బొట్టు పెట్టి తన బిడ్డ దగ్గరికి పంపిస్తుంది అప్పుడే ముఫాసా వైఫ్ సరాబీని చూపిస్తారు సరాబీ చేతిలో తన బిడ్డ పడుకొని ఉంటాడు అప్పుడు మంకీస్ లీడర్ పెద్ద మంకీ వచ్చి ఆ పుట్టిన బిడ్డని చూసి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఒక పెద్ద బొట్టు పెడుతుంది ఆ తర్వాత ఆ పెద్ద మంకీ ఆ పిల్లాడిని ఎత్తుకుని వెళ్లి అక్కడున్న అన్ని యానిమల్స్ కి చూపించి సింబా అని పేరు పెడుతుంది అప్పుడు ఆ చిన్న యువరాజుని చూసిన యానిమల్స్ ఎంతో హ్యాపీనెస్ తో సింబాని దీవిస్తాయి అంతేకాదు పిచ్చి పిచ్చిగా ఎగురుకుంటూ గంతులేస్తాయి మరోవైపు ముఫాసా వాళ్ళ తమ్ముడు స్కార్ ని చూపిస్తారు స్కార్ సింబా పుట్టినరోజు వేడుకలకి వెళ్లకుండా ఒక ఎలుకని చంపుకుని తినాలని చూస్తుంటాడు అప్పుడే ముఫాసా అసిస్టెంట్ జాజు వచ్చి ఎలుకని చంపకుండా ఆపేసి చూడు స్కార్ మీ అన్నయ్య ముఫాసా వస్తున్నాడు కొంచెం మర్యాదగా ఉండు అలాగే సింబా పుట్టినరోజు వేడుకలకి ఎందుకు రాలేదో రాజుగారికి సమాధానం చెప్పాలి అని స్కార్ తో చెప్తాడు జాజు అలా అనగానే స్కార్ కి కోపం వచ్చి జాజుని చంపబోతుంటాడు అప్పుడే ముఫసా వచ్చి స్కార్ ఏం చేస్తున్నావు ఈ రోజు సింబ పుట్టినరోజు వేడుకకి నువ్వెందుకు రాలేదని అడుగుతాడు దాంతో స్కార్ ఇలా చెప్తాడు అన్నగారు నేను మర్చిపోయినట్టున్నాను అని తిక్కగా ఆన్సర్ ఇస్తాడు ఎందుకంటే స్కార్ కి సింబ అంటే అస్సలు ఉండదు అలాగే స్కార్ కి రాజు కావాలనే ఆశ చాలా ఉంటుంది కానీ ఇప్పుడు సింబ పుట్టడంతో స్కార్ కి నిరాశ మిగులుతుంది అందుకే ముఫాసా అన్న తన ఫ్యామిలీ అన్న స్కార్ కి నచ్చదు ఇకపోతే ముఫాసా స్కార్ తో ఇలా అంటాడు చూడు స్కార్ నా తర్వాత నా కొడుకే రాజు అవుతాడు అని చెప్తాడు సరే కానివ్వు వాడికిందే నేను బ్రతుకుతా అని ఆన్సర్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు జాజు వచ్చి ముఫాసాతో మాట్లాడుతూ మహారాజా మీ తమ్ముడిని ఈ అడవి నుండి పంపించేయండి అని సలహా ఇస్తాడు కానీ ముఫాసా పంపించకుండా చూడు జాజ్ ఎంతైనా వాడు నా తమ్ముడు నేను బ్రతికి ఉన్నంతగా కాలం ఇక్కడే ఉంటాడు అలాగే ఈ అడవి మొత్తం వాడికి కూడా సొంతమే అని చెప్తూ స్కార్ అలా అన్నందుకు చాలా బాధపడతాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి సింబాతో కలిసి హ్యాపీగా పడుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ అందరికంటే ముందే సింబా నిద్ర లేచి కొండ మీదికి వెళ్ళి తెల్లవారిందో లేదో అని చూస్తాడు తెల్లవారిందని తెలుసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న నిద్ర లేవండి తెల్లవారింది లేండి నాన్న ఈ రోజు నాకు మన రాజ్యాన్ని చూపిస్తా అన్నావు కదా అని అనుకుంటూ కొండ మీద తీసుకెళ్తుంది అప్పుడు ముఫాసా తన రాజ్యాన్ని సింబాకి చూపిస్తూ చూడు సింబా సూర్యకిరణాలు పడే ప్రతి చోటు మన రాజ్యమే అలాగే నేను ఈ రాజ్యాన్ని పాలించడం అయిపోయాక నా తర్వాత ఈ రాజ్యాన్ని నువ్వే చూసుకోవాలని చెప్తాడు అవునా నాన్న ఈ రాజ్యం మొత్తం నాకే సొంతమా అని సింబా అడుగుతాడు లేదు సింబా ఈ రాజ్యం ఎవరి సొంతం కాదు కానీ నువ్వు ఉన్నంత వరకు ఈ రాజ్యాన్ని కాపాడుతూ ఉండడమే నీ బాధ్యత అని చెప్తాడు కానీ ఒకే ఒక్క ప్లేస్ కి చీకటి గుహలోకి మాత్రం ఎప్పటికీ వెళ్ళకూడదని చెప్తాడు ఆ తర్వాత అడవిలోకి తీసుకువెళ్లి వేటాడడం ఎలాగో సింబాకి నేర్పిస్తాడు అప్పుడే జాజు వచ్చి మహారాజా హైనస్ వచ్చి మన అడవిలో ఉన్న అన్ని యానిమల్స్ ని వేటాడుతున్నాయని చెప్తాడు సరే సారాబి ఎక్కడుందని ముఫాసా జాజుని అడుగుతాడు మహారాజా మహారాణి గారు హైనాస్ ని అడ్డుకోవడానికి వెళ్ళాయని చెప్తాడు సరే అది నేను చూసుకుంటా వెంటనే నువ్వు సింబాని ఇంటికి తీసుకువెళ్ళు అని జాజుకి చెప్తాడు జాజు వెంటనే సింబాని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతాడు అప్పుడు సింబా వాళ్ళ బాబాయ్ స్కార్ దగ్గరికి వెళ్లి ముఫాసా చెప్పినవన్నీ స్కార్ తో చెప్తాడు చూడు చిన్నానా నేను పెద్దయ్యాక మీ అందర్ని నేనే పాలించాలట అని చెప్తాడు సింబా అలా అనగానే స్కార్ కి సింబాని చంపు చేయాలన్నంత కోపం వస్తుంది కానీ సింబాని ఇప్పుడు ఏమైనా చేస్తే స్కార్ చేస్తాడని తెలుసు కాబట్టి సింబాకి కొన్ని మాయమాటలు చెప్పి చీకటి గుహలోకి వెళ్లేందుకు సింబాని ఎంకరేజ్ చేస్తాడు దాంతో సింబ తన ఫ్రెండ్ నాలా దగ్గరికి వెళ్ళి మనం బయటికి ఆడుకోవడానికి వెళ్దాం వస్తావా అని అడుగుతాడు వెంటనే నాలా ఒప్పుకొని సింబాతో వెళ్తుంది అలాగే వాళ్ళతో జాజు కూడా వెళ్తూ ఉంటుంది అప్పుడు సింబ నాలాతో మాట్లాడుతూ చూడు నాలా మనం ఇప్పుడు చీకటి గుహలోకి వెళ్ళబోతున్నాం అక్కడ చాలా అందంగా ఉంటుందట అని చెప్తాడు దాంతో నాలా వెళ్ళడానికి ఒప్పుకుంటుంది కానీ మనతో జాజు ఉన్నాడుగా వన్ని తప్పించుకొని ఎలా వెళ్దామని నాలా అంటుంది సరే చూద్దాంలే అని అలా నడుస్తూ ముందుకు వెళ్తా ఉంటారు అప్పుడు చాజు ఇలా అంటాడు అబ్బా ఎంత బాగుంది ఈ జంట కాబోయే రాజు రాని అని వాళ్ళతో చెప్తాడు ఏ జాజు ఈ పిచ్చిదాన్ని నేను చేసుకోను అని సింబా అంటాడు వాడింటి చేసుకునేది నేనేవని చేసుకోనని నాలా ఉంటుంది అయినా మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటాం అంతే అని చెప్తాడు ఆ తర్వాత జాజుని మాటల్లో పెట్టి సింబా నాలా అక్కడి నుండి తప్పించుకొని చీకటి గుహ వైపు వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళగానే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది అలాగే ఆ ప్లేస్ ని చూసి నాలా చాలా భయపడుతూ లోపలికి వెళ్ళడం వద్దని చెప్తుంది కానీ సింబా వినిపించుకోకుండా నేను ఉన్నాగా రాజుని ధైర్యంగా నాతో రా అని చెప్పి గుహ లోపలికి తీసుకెళ్తాడు లోపలికి వెళ్ళగానే హైనస్ వాళ్ళని చుట్టుముడతాయి అలాగే సింబని మాటల్లో పెట్టి అటాక్ చేయడానికి చూస్తుంటాయి అప్పుడే హైనస్ లీడర్ షేన్సి అక్కడికి వచ్చి సింబాతో మాట్లాడుతూ అబ్బా ఎన్ని రోజుల నుండి మిమ్మల్ని తినడానికి ఎంతో ఆకలితో వెయిట్ చేశా ఇప్పుడు నా ఆకలి తీరబోతుంది అలాగే రాజుగారి కొడుకుని తింటుంటే చాలా మజ్జగా ఉంటుంది అని సింబాతో అంటుంది అప్పుడు సింబ షేన్సీని బెదిరిస్తూ తొందరపడి ముందుకు రాకండి నేను కాబోయే మహారాజుని అని చెప్తూ ఉంటాడు కానీ వాళ్ళు వినకుండా సింబాని చంపాలని చూస్తుంటారు అప్పుడే జాజు వచ్చి షేన్సీని బెదిరిస్తాడు చూడు షేన్సీ వాళ్ళు పిల్లలు దారి తప్పిపోయి ఇక్కడికి వచ్చారు వాళ్ళని వదిలియండి లేదా ముఫాసతో యుద్ధం చేయక తప్పదని హెచ్చరిస్తాడు అయినా కూడా హైనస్ వినకుండా సింబాపై అటాక్ చేయడానికి వస్తాయి వెంటనే జాజు సింబా ఇక్కడి నుండి పారిపోండి చెప్తాడు దాంతో వెంటనే సింబా అన్ని దారులు వెతికి చూస్తాడు కానీ పారిపోవడానికి దారి దొరకదు దాంతో హైనస్ అన్ని చుట్టుముట్టేస్తాయి అప్పుడు సింబా గట్టిగా గర్జిస్తాడు కానీ సౌండ్ ఎక్కువగా రాదు పిల్లి అరిచినట్టు వినిపిస్తుంది దాంతో అక్కడున్న హైనస్ అన్ని సింబాని ఎగతాలి చేసి ఏది చిన్న యువరాజా మళ్ళీ ఒకసారి గర్జించు అని అనగానే సింబా మళ్ళీ ట్రై చేస్తుంది ఈసారి చాలా పెద్ద గర్జన వినిపిస్తుంది దాంతో హైనస్ అన్ని భయపడే దిక్కులు చూస్తాయి అప్పుడే ముఫాసా అన్నిటినీ తరుముతూ సింబా దగ్గరికి వెళ్లి సింబాని ప్రాణాలతో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ తర్వాత షేన్సీ దగ్గరికి వెళ్ళి ఇంకోసారి నా కొడుకు జోలికి వస్తే మీ అందరినీ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి సింబాని అక్క నుంచి తీసుకెళ్తుంటాడు అప్పుడు నాలా సింబాతో నువ్వు పెద్ద వీరుడు అనుకున్నాను అని సింబాని ఎగతాళి చేస్తుంది ఆ తర్వాత జాజు నాలాని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు అప్పుడు ముఫాసా సింబాతో మాట్లాడుతూ చూడు సింబా ఈ రోజు నువ్వు చేసిన తప్పుకి మన రాజ్యం అల్ల కల్లోలమయ్యేదని చెప్తాడు లేదు నాన్న నేను కావాలని వెళ్ళలేదు నాకు నీలాగే చాలా ధైర్యం ఉందని అనుకోని ఆ ధైర్యాన్ని చూపించడానికి వెళ్ళానని చెప్తాడు చూడు సింబా ఎప్పుడో భయపడని నేను ఈ రోజు నిన్ను కోల్పోతానేమోనని చాలా భయపడ్డాను అని సింబాకి చెప్తాడు ఆ తర్వాత స్కార్ ని చూపిస్తారు అయితే స్కార్ హైనాస్ దగ్గరికి వెళ్లి ముఫాసాని చంపడానికి ప్లాన్ వేస్తాడు చూడండి హైనాస్ మీరు జీవితాంతం జింకల మాంసాన్ని తినాలని అనుకుంటే నేను చెప్పినట్టుగా మహారాజుని చంపుదాం ఆ తర్వాత నేనే రాజుని అవుతాను అప్పుడు మీకు నేను ఫుల్ గా లైసెన్స్ ఇచ్చేస్తా మీరు ఎక్కడికెళ్లి ఏదైనా తినండి అని స్కార్ చెప్తాడు దాంతో ఆ హైనాస్ ముఫాసాని చంపడానికి ఒప్పుకుంటాయి ఆ తర్వాత ఉదయాన్నే స్కార్ సింబని తీసుకొని ఒక లోయ ప్రాంతం అతనికి వెళ్తాడు అక్కడ సింబ స్కార్ తో మాట్లాడుతూ నిన్న నేను చేసిన పనికి నాన్న చాలా బాధపడ్డారు ఇప్పుడు నాన్నని హ్యాపీగా ఉంచాలంటే నేను ఏం చేయాలని స్కార్ ని అడుగుతాడు అప్పుడు స్కార్ ఇలా అంటాడు నువ్వు ఈ లోయలో గర్జించడం నేర్చుకో సింబ అప్పుడు నిన్ను ఎవ్వరూ చిన్నపిల్లాడిలా చూడరు అలాగే మీ నాన్న కూడా నీ గర్జనని చూసి చాలా హ్యాపీగా ఉంటాడు అని చెప్పి అక్కడి నుంచి స్కార్ వెళ్ళిపోతాడు అప్పుడే చాలా బరెల గుంపు సింబా వైపు వస్తుంటాయి అది చూసి సింబా చాలా భయపడి అక్కడి నుంచి పారిపోతుంటాడు మరొక వైపు స్కార్ ముఫాసా దగ్గరికి వెళ్లి సింబా ప్రమాదంలో ఉన్నాడని త్వరగా రా అని తీసుకుని వెళ్తాడు అలాగే అందరికంటే ముందే జాజు సింబాని చూసి ముఫాసాకి చెప్తాడు వెంటనే ముఫాసా సింబని కాపాడట లోయలోకి వెళ్తాడు మరొక వైపు స్కార్ మిగతా వాళ్ళందరినీ తీసుకుని రమ్మని చెప్పి అక్కడి నుండి జాజుని పంపించేస్తాడు ఇంకోవైపు ముఫసా సింబాని కాపాడి సేఫ్ గా ఒక ప్లేస్ లో పెడతాడు కానీ ముఫాసాని బర్రెలు తొక్కుతూ ఉంటాయి అప్పుడు ముఫసా చాలా కష్టపడి ఎలాగోలాగా పైకి ఎక్కుతూ ఉంటాడు అప్పుడు సింబా చాలా టెన్షన్ పడుతూ వాళ్ళ నాన్నని చూడటానికి ట్రై చేస్తుంటాడు కానీ మధ్యలో కొండ అడ్డు రావడంతో చూడలేకపోతాడు ఇంకోవైపు వాళ్ళ నాన్న పైకి ఎక్కు ఉంటాడు అప్పుడే స్కార్ వచ్చి ముఫాసని చూస్తుంటాడు స్కార్ నాకు హెల్ప్ చేయి అని ముఫాసా అడుగుతాడు కానీ స్కార్ ముఫాసకి హెల్ప్ చేయకుండా తన మొహం మీద కొట్టి లోయలో పడేస్తాడు దాంతో ముఫాస కింద లోయలో పడి చనిపోతాడు అది చూసి సింబ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న లే నాన్న లే అని ఏడుస్తూ ఉంటాడు ఎంతకీ లేవకపోవడంతో ఎవరైనా హెల్ప్ చేయండి అని అరుస్తూ ఉంటాడు అప్పుడే స్కార్ వచ్చి సింబ ఎంత పని చేశావు నీ వల్లే మీ నాన్న చనిపోయాడు చాలా పెద్ద తప్పి చేశావని నింద మొత్తం సింబా మీద వేసేస్తాడు దానితో సింబా తన వల్లే వాళ్ళ నాన్న చనిపోయాడని అనుకొని చాలా ఏడుస్తాడు అప్పుడు స్కార్ సింబాతో మాట్లాడుతూ చూడు సింబా వల్లే ముఫాసా చనిపోయాడని మీ అమ్మకి తెలిస్తే తను నిన్ను క్షమిస్తుందా అని అంటూ ఉంటాడు సరే ఇప్పుడు నేను ఏం చేయాలని సింబా స్కార్ ని అడుగుతాడు చూడు సింబా నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాకు అని చెప్పి సింబని వాళ్ళ రాజ్యం నుంచి వెళ్ళమంటాడు వెంటనే సింబ ఆ లోయలో నుంచి పారిపోతూ ఉంటాడు అప్పుడే స్కార్ సింబాని చంపడానికి హైనస్ ని పంపిస్తాడు హైనస్ ని చూసి సింబా చాలా భయపడి తన ప్రాణాలని కాపాడుకోవడానికి పారిపోతూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా సింబా కొండపై నుంచి కింద పడిపోతాడు అది చూసి హైనస్ లీడర్ షేన్సీ సింబా చచ్చాడో లేదో చెక్ చేయమని మిగతా హైనస్ కి చెప్తుంది కానీ అవి కిందకి వెళ్లి చూడకుండా ఇంతపై నుంచి ఆ సింబగాడు పడ్డాడంటే ఖచ్చితంగా సచ్చే ఉంటాడని అక్కడున్న హైనస్ అనుకుంటాయి సరే మన లీడర్ ఆ సింబగాన్ని మనమే తినేసామని చెప్తాం పదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అప్పుడే సింబని చూపిస్తారు సింబా ఒక చెట్టు కింద పడుకుని ఉంటాడు హైనస్ వెళ్ళాక అక్కడి నుంచి వేరే ప్లేస్ కి వెళ్తూ ఉంటాడు మరొక వైపు స్కార్ సింహాలన్నింటికి ముఫాసా అలాగే సింబ చనిపోయారని చెప్తూ వాళ్ళ చావు మనకి చాలా బాధని కలిగిస్తుంది అలాగే ఇప్పుడు మనకి రాజు లేడు కాబట్టి నేనే రాజుగారి బాధ్యతలని తీసుకోవాలని అనుకుంటున్నానని చెప్తాడు అలాగే ఇంత పెద్ద రాజ్యాన్ని ఒక్కడినే చూసుకోలేను కాబట్టి హైనాస్ ని కూడా పెట్టుకున్నానని చెప్తాడు మొత్తానికి స్కార్ రాజుగా మారి కొత్త రూల్స్ పెడతాడు దాంతో జాజు అలాగే పెద్ద మంకి చాలా బాధపడతాయి మరొక వైపు సింబ చాలా దూరం నడిచి నడిచి అలసిపోయి ఒక ఎడారిలో పడుకుంటాడు అలా పడుకున్నప్పుడు కొన్ని రాబందులు వచ్చే సింబాని తినాలని చూస్తాయి అప్పుడే ఒక అడవి పంది వచ్చి రాబందులని తరిమి కొడతాడు ఆ అడవి పందితో పాటు మరో యానిమల్ కూడా ఉంటుంది ఆ యానిమల్ సింబాని చూసి ఓరి నాయను సింహం బిల్లా అని షాక్ అయి చాలా దూరం పరిగెత్తి అక్కడ నిలబడి సింబాని చూస్తూ ఉంటుంది అప్పుడు ఆ పంది వచ్చి చూడురా ఇప్పుడు ఆ సింహం పిల్ల మనల్ని ఏమీ చేయలేదు పద వెళ్ళి కాపాడదామని చెప్తాడు ఇప్పుడు వాడు ఏమీ చేయడు కానీ పెద్దయ్యాక మనల్ని చంపుకొని తింటాడని చెప్తాడు అలా ఏమీ చేయదు వన్ని మనమే ముద్దుగా పెంచుకుందామని తో చెప్తాడు వీడు మనతో ఉంటే మన స్టేటసే మారిపోతుంది అని మాట్లాడుకుంటున్నప్పుడు సింబ నిద్ర లేచి మీరిద్దరు ఎవరని అడుగుతుంది అప్పుడు ఆ పంది తన పేరు పొంబ అని పరిచయం చేసుకుంటుంది అలాగే నా ఫ్రెండ్ పేరు టీము అని చెప్పి మేమిద్దరం మా ప్రాణాలకి తెగించి నిన్ను కాపాడ చెప్తాయి అయినా నువ్వు ఏంటి ఇంత డల్ గా ఉన్నావని టీము అడుగుతాడు నేను చాలా పెద్ద తప్పు చేశాను దాని గురించి నన్నేం అడగకండి అని చెప్తూ ఉంటాడు చూడు బుజ్జి కన్నా తప్పులు అందరూ చేస్తారు కానీ తప్పులు చేసినంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోం కదా అని పుంబ చెప్తూ చూడు పిల్లోడా మనం గతాన్ని మార్చలేం కానీ జరగబోయేదాన్ని మనం మార్చగలమని చెప్తాడు అవునా జరగబోయేదాన్ని మనం ఎలా మార్చగలమని సింబ వాటిని అడుగుతాడు చూడురా బుజ్జి కన్నా జరగబోయే వాటిని మనం మార్చాలంటే జరిగింది మొత్తం మర్చిపోతే సరిపోతుందని చెప్పి సింబాని వాళ్ళింటికి తీసుకెళ్లిపోతారు తీసుకెళ్లాక అక్కడున్న యానిమల్స్ అన్నింటికి సింబాని పరిచయం చేపిస్తారు అప్పుడు ఆ యానిమల్స్ అన్ని సింబాని చూసి వీడు ఇక్కడికి వచ్చాడేంటి అది సింహం పిల్ల కదా అని మాట్లాడుకుంటూ ఉంటాయి అప్పుడు సింబ నాకు చాలా ఆకలేస్తుందని పుంబాకి చెప్తూ నాకు అర్జెంటుగా ఒక జీబ్రా అయినా లేక ఒక జింకనైనా కావాలని చెప్తాడు సింహ అలా అనగానే చూడు సింబ నువ్వు ఏ యానిమల్ ని తినడానికి వెళ్ళలేదు ఇప్పటి నుంచి మేము ఏం తింటామో అదే నువ్వు కూడా తినాలని చెప్తాయి వెంటనే పొంబ టీమో వెళ్ళి అక్కడున్న చిన్న చిన్న పురుగులని తింటూ ఉంటాయి ఇదిగో బుజ్జిపిల్ల నువ్వు కూడా వచ్చి తిను అని చెప్పగానే సింబ వచ్చి ఒక పురుగుని తిని పర్లేదు చాలా చిన్నదే కాని బాగుందని చెప్తుంది అలా కొన్ని ఇయర్స్ గడిచిపోతాయి సింబ ఇప్పుడు చాలా పెద్దవాడవుతాడు మరొక వైపు స్కార్ ని చూపిస్తారు అయితే స్కార్ అన్ని యానిమల్స్ ని అడవి నుంచి దూరంగా పంపించేస్తుంటాడు అలాగే దొరికిన వాటిని తింటూ ఉంటాడు మరొక వైపు సరాబీని చూపిస్తారు తను రాజ్యమంత్రి అంతా అల్లకల్లోలం కావడం చూసి భరించలేకపోతుంది అది చూసి నాలా మనం ఏదో ఒకటి చేయాలి యువరాని లేకపోతే మన బ్రతుకులు మారవని చెప్తుంది చూడు నాలా మనకి కూడా ఒకరోజు వస్తుంది అప్పటిదాకా వెయిట్ చేయని చెప్తుంది అప్పుడే స్కార్ సరాబీని పిలిచి తనతో పాటే తినమంటాడు అలాగే ఇప్పుడు నేనే మీ రాజుని కాబట్టి నన్ను పెళ్లి చేసుకో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మిగతా సింహాలన్నీ హ్యాపీగా ఉండొచ్చని చెప్తాడు లేదంటే మీకు తినడానికి చిన్న పురుగుని కూడా ఇవ్వనని చెప్పి వెళ్ళిపోతాడు అదే రోజు నైట్ నాలా స్కార్ కళ్ళు కప్పి ఎవరినైనా హెల్ప్ అడగడానికి వెళ్తూ ఉంటుంది కానీ స్కార్ కి స్మెల్ రావడంతో నాలాని వెతుకుతూ ఉంటాడు కరెక్ట్ టైంకి చాజు వచ్చి స్కార్ నుండి నాలని కాపాడతాడు అప్పుడు నాలా వేరే దారి నుంచి అడవి బయటికి వెళ్ళిపోతుంది నాలా అలా వెళ్ళడం చూసి సరాబి చాలా బాధపడుతుంది మరొక వైపు సింబని చూపిస్తారు సింబ బటర్ఫ్లైస్ తో ఆడుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడే ఉన్న ఒక జింక తనని వేటాడడానికి వస్తున్నాడేమోనని చాలా భయపడుతుంది ఏ జింక నన్ను చూసి ఎందుకు అంత భయపడుతున్నావని సింబ అడుగుతాడు అంటే నేను వేరే సింహం అనుకొని భయపడ్డానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అదే రోజు నైట్ సింబ పొంబా టీమో ముగ్గురు పడుకొని ఆకాశాన్ని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాయి అప్పుడు సింబాకి వాళ్ళ నాన్న గుర్తొచ్చి అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపోతాడు మరొక వైపు ఆ పెద్ద మంకి దగ్గరికి సింబా జుట్టు కొట్టుకొని వస్తుంది ఆ జుట్టుని మంకి కాసేపు పట్టుకుని చూసి ఇంకా సింబ బ్రతికే ఉన్నాడని తెలుసుకుంటాడు మరొక వైపు పొంబా టీమో తన ఫ్రెండ్స్ తో కలిసి అలా వాకింగ్కి వెళ్తుంటారు అప్పుడు అక్కడే ఉన్న నాల పొంబ మీదికి అటాక్ చేయడానికి వస్తుంది వెంటనే పుంబ చాలా భయపడి పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు కానీ చివరికి పారిపోవడానికి దారి లేకుండా పోతుంది అప్పుడే సింబ వచ్చి నాలాని కొడుతూ ఉంటాడు అలా కాసేపు ఫైట్ చేసుకున్నాక సింబ నాలా అని పిలుస్తాడు దాంతో నాలాకి సింబ ఇంకా బ్రతికి ఉన్నాడని అర్థమవుతుంది వెంటనే నాలా సింబాతో ఇంటికి వెళ్ళిపోదాం పద అని అడుగుతుంది అలాగే స్కార్ మన రాజ్యాన్ని హైనాల హెల్ప్ తో పరిపాలిస్తున్నాడు వెంటనే నువ్వు మహారాజుగా వచ్చి నీ రాజ్యాన్ని కాపాడాలి అలాగే నిన్ను చూస్తే అందరూ చాలా సంతోషిస్తారు రా సింబ అని నాలా అంటుంది లేదు నాలా ఇదే నా ఇల్లు ఈ అడవిని వదిలి నేను రాలేను నువ్వు కూడా నాతోనే ఇక్కడే ఉండిపో అని సింబ చెప్తాడు కానీ నాలా అక్కడ ఉండడానికి ఒప్పుకోదు కనీసం మీ అమ్మ గురించి అయినా నువ్వు వచ్చి తీరాలి సింబ అక్కడ స్కార్ రాజ్యం మొత్తం నాశనం చేశాడు నువ్వు స్కార్ తో యుద్ధం చేయాలి సింబ పద వెళ్దామని అడుగుతుంది లేదు నాలా నేను రాలేనని చెప్తాడు దాంతో నాలా చాలా బాధపడి ఇలా ఉంటుంది చూడు సింహ సహాయం చేసేవాడే చేయనంటుంటే ఇంకా ఎవరు హెల్ప్ చేస్తారు సింబా అని చాలా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నాలా అక్కడి నుంచి వెళ్ళిపోయాక సింబా దగ్గరికి పెద్ద మంకి వచ్చి నీకు మీ నాన్నని చూడాలని ఉంటే నాతోరా చూపిస్తా అని తీసుకెళ్తాడు అలా ఒక నది దగ్గరికి తీసుకెళ్లి సింబాని ఆ నదిలోకి చూడమంటాడు అప్పుడు సింబాకి వాళ్ళ నాన్న కనిపించినట్టు అనిపిస్తుంది అప్పుడే ఆకాశం నుంచి ముఫాసా మాట్లాడుతూ చూడు సింబా నీ జీవితంలో ఖచ్చితంగా నీ రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అలాగే ఒక మంచి రాజుగా నువ్వు పాలన చేయాల్సిందే అని చెప్తాడు దానికి సింబ లేదు నాన్న నేను మీ అంత గొప్ప రాజుని కాలేనని చెప్తాడు చూడు సింబ నా కొడుకు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసని చెప్పి అలాగే నీ బాధ్యత ఏంటో నువ్వెవరో కూడా గుర్తుంచుకో అని చెప్పి మాయమైపోతాడు అప్పుడు పెద్ద మంకి వచ్చి ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వని అడుగుతాడు నేను ముఫాసా కొడుకుని సింబాని అని చెప్పి వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడానికి వెళ్తూ ఉంటాడు దారి మధ్య మధ్యలో నాలా కూడా కలుస్తుంది వెంటనే ఇద్దరు కలిసి వెళ్తుంటారు అప్పుడు చాజు ఎగురుకుంటూ వచ్చి యువరాజా సింబ నువ్వు బ్రతికే ఉన్నావా అని చాలా సంతోషిస్తాడు అదే టైం కి పొంబ టీమో కూడా హెల్ప్ చేయడానికి వస్తారు వాళ్ళిద్దరూ అడవిలో ఉన్న హైనస్ ని దారి మళ్లిస్తారు మరొక వైపు స్కార్ సరాబీతో గొడవ పడుతూ ఉంటాడు అప్పుడే సింబా వచ్చి స్కార్ మా అమ్మని వదిలే అని చెప్తాడు సింబాని చూసి మిగతా సింహాలన్నీ ఊపిరి పిలుచుకుంటాయి అలాగే స్కార్ కూడా షాక్ అయి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా సింబ అని అంటాడు అవును నిన్ను తరిమి కొట్టడానికి ఇక్కడికి వచ్చానని సింబ చెప్తాడు అవునా అయితే సరే యుద్ధం చేసి నీ సొంత వాళ్ళనే నువ్వు చంపుకుంటావా సింబా అని స్కార్ సింబాతో అంటాడు అయినా నువ్వు ప్రేమించిన వాళ్ళని చంపేసి పిరికివాడిలా పారి పోయావు కదా మళ్ళీ రావడానికి సిగ్గులేదా అని సింబాని రెచ్చగొడుతూ ఉంటాడు అప్పుడు నాలా నువ్వేం మాట్లాడుతున్నావు స్కార్ అని అంటుంది ఏంటి సింబా మీ నాన్నని నువ్వే చంపేశావన్న నిజం ఇంకా వాళ్ళకి చెప్పలేదా అని అందరి ముందు చెప్తాడు దాంతో సరాబి సింబా నువ్వు అలా చేయలేదని చెప్పు సింబ అని అంటుంది అవునమ్మా నా వల్లే నాన్న చనిపోయాడని సింబా అందరి ముందు చెప్తాడు దాంతో రాజుని చంపినందుకు స్కార్ హైనస్ తో కలిసి సింబాని చంపబోతుంటాడు అప్పుడు సింబా నేను కావాలని చేయలేదమ్మా అనుకోకుండా ఈ దారుణం జరిగింది అని సింబా వాళ్ళ అమ్మతో చెప్పుకుంటూ కొండ మీద నుంచి కింద పడిపోతుంటాడు అప్పుడు స్కార్ వచ్చి సింబా కళ్ళని చూస్తూ నేను ఈ కళ్ళని ఎక్కడో చూశాను అని హా చనిపోయే ముందు మీ నాన్న కళ్ళలు చూశానని సింబాతో చెప్పి మీ నాన్నని నేనే చంపేశానని స్కార్ చెప్తాడు దాంతో సింబాకి చాలా కోపం వచ్చి స్కార్ కొరుకుతాడు వెంటనే స్కార్ వెనకాలకి వెళ్ళిపోతాడు అప్పుడు సింబ మీ అన్నయ్యని చంపేయడానికి నీకు మనసెలా వచ్చిందని అడుగుతూ చెప్పు స్కార్ మా నాన్నని ఎందుకు చంపావో అందరితో చెప్పు అని అంటాడు అప్పుడు స్కార్ మళ్ళీ నాటకం ఆడుతూ సింబ ముఫాసాని చంపినట్టే నన్ను కూడా చంపబోతున్నాడని అరుస్తూ ఉంటాడు అప్పుడు సరాబి వచ్చి స్కార్ నువ్వు సమయానికి ముఫాస దగ్గరికి వెళ్ళలేదని నాతో చెప్పావు మరి నువ్వు ముఫాస కళ్ళలో కళ్ళు పెట్టి ఎలా చూశావని అడుగుతుంది అప్పుడు సింబ సింబా వీడే మా నాన్నని చంపిన హంతకుడని చెప్తూ ఉంటాడు వెంటనే స్కార్ హైనస్ కి చెప్పి అందరినీ చంపేయమని ఆర్డర్ వేస్తాడు దాంతో హైనస్ సింహాలతో ఫైట్ చేస్తూ ఉంటాయి సింహాలు కూడా హైనస్ పై అటాక్ చేస్తాయి అలాగే పొంబా టీము హైనస్ ని చిత్రహింసలు పెడుతూ ఉంటాయి మరొక వైపు సింబ స్కార్ వెంట పడుతూ ఉంటాడు స్కార్ తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తాడు చివరికి కొండ మీదకి వెళ్లి ఆగిపోతాడు ఈసారి నిన్ను వదిలిపెట్టేదే లేదు స్కార్ అని సింబా స్కార్ ని భయపెడుతూ ఉంటాడు నన్ను క్షమించు సింబా ఎంతైనా నేను చేసింది తప్పే ఆ కకృతి విధవలు హైనాసే నాతో అలా చేయమని చెప్పాయి నన్ను వదిలే సింబా నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను వదిలే మీ ఒక్కగానొక్క చిన్ననాని చంపేస్తావా సింబా అని చెప్తూ ఉంటాడు లేదు చిన్నానా నీకు నాకు తేడా ఉండాలిగా అని చెప్పి ఈ రాజ్యం నుంచి దూరంగా వెళ్ళిపో మళ్ళీ రాకని చెప్తాడు దాంతో స్కార్ సింబాపై అటాక్ చేసి ఇది నా సామ్రాజ్యం నన్నే వెళ్ళమంటావా అని సింబాని కొడుతూ ఉంటాడు అప్పుడు సింబా స్కార్ స్కార్ ని కొండ మీద నుంచి కిందికి పడేస్తాడు కానీ స్కార్ చనిపోడు వెంటనే హైనస్ దగ్గరికి వెళ్లి ఫ్రెండ్స్ ఈసారి మనం ఓడిపోవచ్చు కానీ మళ్ళీ మనం మన సైన్యాన్ని రెడీ చేసుకొని మళ్ళీ వచ్చి పోరాడదామని చెప్తాడు కానీ హైనస్ స్కార్ ని తిడుతూ ఇంతకు ముందు నువ్వు మమ్మల్ని ఏమన్నావు కకృతి వెదవలు అని సింబాతో అన్నావుగా నిన్ను మేం నమ్మమని స్కార్ పై అటాక్ చేసి స్కార్ ని చంపేస్తాయి ఆ తర్వాత యుద్ధం అయిపోతుంది ఇక పెద్ద మంకి సింబాని రాజుగా ప్రకటిస్తుంది అలా కొన్ని నెలలు గడుస్తాయి సింబాకి ఒక అందమైన కొడుకు పుడతాడు ఇంతటితో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ గ్రోత్ కోసం సబ్స్క్రైబ్ చేయండి